శ్రీ గురుభ్యో నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునఃపునః. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. తెలంగాణ విద్వత్ పరిషత్ జనాలు, సిద్ధాంతులు, పండితులు ఈ మాసం జూలై మాసం 26-27 తారీఖుల్లో, 27-28 తారీఖుల్లో నృసింహక్షేత్రమైనటువంటి యాదగిరి గుట్టలో విద్వత్ పరిషత్తు అఖండంగా దిగ్విజయంగా జరిపారు. వారందరికీ చంద్రమౌళీశ్వరుడి యొక్క ఆశీర్వచనాలు తెలుపుకుంటూ, లోకంలో సంప్రదాయ భేదాలు ఉండకూడదు అనేటువంటి ముఖ్య ధ్యేయం ఈ పరిషత్తుకు జరపడానికి కారణం. సంఖ్య ఎప్పుడూ ఒకటిగా వస్తే లోకంలో అది సమం. గణితం మూలంగా మనకున్నప్పటికీ కూడా అనేక సిద్ధాంత భేదాల వలన కాస్త కొద్దిగా సమయాలు అటు ఇటు రావటం, అందులో ముఖ్యమైనటువంటి పర్వాల యొక్క నిర్ణయాలు ఒకరోజు అటు ఇటు పడుతూ ఉండేటువంటి సందర్భంలో, సనాతన ధర్మంలో చేయవలసినటువంటి ముఖ్యమైన సమయ పర్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని జనానికి సకాలంలో ఆచరింపచేసే ప్రయత్నంలో సిద్ధాంతులందరూ కూడా ఒకటిగా నిర్ణయం తీసుకొని జనానికి సత్సంప్రదాయమైనటువంటి ధర్మాన్ని, ఆ పర్వాన్ని, తత్సంబంధిత ఫలాన్ని అందించటానికి చేసినటువంటి విశ్వావసునామ సంవత్సర పంచాంగ నిర్ణయం అద్భుతం. రాబోయేటువంటి విశ్వావసునామ సంవత్సరంలో సకాల గణన ద్వారా అందరూ ఆయా కర్మలను ఆచరిస్తూ శ్రేయస్సును పొందాలి అని, శాంతిని పొందాలి అని ఆ విద్వత్సభ జరిగినటువంటి స్థలం యాదగిరి, ఆ నరసింహస్వామి వారిని ప్రార్థిస్తూ విశ్వావసు అనేటువంటి పేరులోనే మనకు ఒక చిన్న విషయం కనిపిస్తున్నది. అది గంధర్వుని యొక్క నామంలా మనకు పురాణాలు, వేదవచనాలు తెలుస్తూ ఉన్నాయి. అందులో మహావిద్యాంతర్గతంగా కూడా విశ్వావసు అనేటువంటి పేరు మనకు క్రిమిసంహరణ మంత్రాలలో ఈ యొక్క నామాన్ని మనం వింటూ ఉంటాం. కాబట్టి రాబోయేటువంటి కాలం మనకు అన్ని రకాలైనటువంటి దుర్లక్షణాలు ఉపశమించి సత్సంపదలతో, శాంతి భద్రతలతో, ఆధ్యాత్మిక వైభవంతో ఉండాలి అని యాదగిరీశుడైనటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారి పాదాలకు ప్రణమిల్లుతూ లోకాసంస్థా సుఖినో భవంతు అని చంద్రమౌళీశ్వరుణ్ణి అర్థిస్తూ, ఆ చంద్రమౌళీశ్వరుడు యొక్క ఆశీర్వచనాలు మనకందరికీ ఉండాలి అని మరొక్కసారి సభాముఖంగా తెలియజేసుకుంటూ, విద్వత్ పరిషత్తు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి, జనానికి బ్రాహ్మణానామనేకత్వం అనేటువంటి వాక్యాన్ని తీసి అందరూ కూడా ఏకప్రతిపాదన చేస్తే అది లోకంలో ఎంతటి మహోత్కృష్టమైనటువంటి ధర్మ ప్రచారంగా, ధర్మ పాలన చేస్తుందో ఆ వాక్యాన్ని అందిస్తూనే ఉండాలి. వారికి ఆ ధర్మ నిరతి, విద్యా వైభవం మన భారతదేశానికి మూలమైనటువంటిది కనుక ఆ విద్యా వైభవాన్ని సిద్ధాంతులు, పండితులు అందరూ మన దేశాన్ని ఇదే విధంగా కాపాడుతూ ఉండాలి అని విద్వత్ పరిషత్తుకు ఆశీర్వచనాలు తెలుపుకుంటూ స్వస్తి. పీఠానికి అందజేసినటువంటి సిద్ధాంత నిర్ణయ పత్రిక, విశ్వావసునామ సంవత్సర పంచాంగ పత్రిక, అనేక విషయాలు ఇందులో వారు క్రోడీకరిస్తూ
విశ్లేషణాత్మకంగా ఈ విషయాలన్నింటినీ కూడా మనకు అందరికీ స్వాములకు పీఠాధిపతులకు ప్రభుత్వానికి అందజేస్తూ ఏకీకృతమైనటువంటి నిర్ణయం. కాబట్టి ఈ విశ్వావిశ్వనామ సంవత్సరం సిద్ధాంతులందరూ నిర్ణయం చేసినటువంటి ఈ సిద్ధాంతం నృసింహస్వామి వారి యొక్క ఆజ్ఞగా మనం భావిస్తూ దీన్ని ఆచరించవలసిందిగా చంద్రమౌళీశ్వరుణ్ణి చంద్రమౌళీశ్వరుడు లోకానికి ఆశీర్వచనాలు అందించవలసిందిగా చంద్రమౌళీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా. శ్రీ గురుభ్యో నమః. ఆదినాథ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారి పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ పంచాంగ గణన పండుగ నిర్ణయాలు. ఇందులో వేదాహి యజ్ఞార్థమభిప్రవృత్త కాలానుపూర్వ విహితాశ యజ్ఞా తస్మాదిదం కాల విధాన శాస్త్రం యో జ్యోతిషం వేద సవేద సర్వం. వేదంలో చెప్పబడినటువంటి అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు లోక కళ్యాణానికే చెప్పబడినటువంటి క్రతువులు ఉన్నాయి. అటువంటి క్రతువులన్నిటినీ కూడా నియమిత కాలంలోనే ఆచరించాలి. అటువంటి కాల నిర్ణయ సూచనను చేసేటువంటి శాస్త్రం జ్యోతిష్శాస్త్రం. ఈ జ్యోతిష్శాస్త్రం స్కందత్రయాత్మకమైనటువంటిది. సిద్ధాంత సంతకం హోర స్కందత్రయాత్మకం శాస్త్రం వేదస్య అని చెప్పబడింది. ఈ సిద్ధాంతము సంహిత హోర ఈ మూడు జ్యోతిష్శాస్త్రం యొక్క మూడు ప్రధాన భాగాలు. ఇందులో మొదటి అయినటువంటి సిద్ధాంతము సంహితా భాగానికి హోరా భాగానికి ఆధారం. ఈ సిద్ధాంత భాగమే మనకు కాలగణన. ఈ పునరావృతమైనటువంటి ఈ వాతావరణ పరిస్థితులను గమనిస్తూ మన పూర్వ ఋషులు సంవత్సరము అయనము మాసము ఋతువు పక్షము ఈ విధంగా తిథులు వారాలు నక్షత్రాలు యోగాలు కరణాలు ఈ విధంగా మనకు ఈ కాల విభజన మనకు పంచాంగం ద్వారా సూచించబడుతుంది. అయితే ఈ పంచాంగంలో మరి యొక్క ప్రధానమైనటువంటి భాగం పండుగ నిర్ణయాలు. ఈ పండుగ నిర్ణయాలలో ముఖ్యంగా మనకు మూడు ముఖ్యత్వాలు. ఒకటి సూర్యోదయ ముఖ్యత్వము, రెండు కర్మకాల వ్యాప్తి ముఖ్యత్వము, మూడవది ముఖ్యకాల వ్యాప్తి. ఇందులో ఈ మూడింటి ద్వారానే మనము నిత్య నైమిత్తిక కామ్యకర్మానుష్ఠానాలన్నీ కూడా చేస్తూ ఉంటాము. ఇందులో సూర్యోదయ వ్యాప్తి ముఖ్యత్వము యాంతిది సమనుప్రాప్య ఉదయం యాంతి భాస్కర సాతిది సకలాజ్ఞేయ యజ్ఞయాగాది కర్మసు స్నాన సంధ్యాది పర్వసు దానాధ్యయన కర్మసు అని చెప్పబడింది. నిత్య స్నాన ప్రకరణము సంధ్యావందనము దానము అధ్యయనము యజ్ఞయాగాది క్రతువులలో చెప్పేటువంటి సంకల్పాలలో సూర్యోదయ తిథిని గ్రహించాలి. ఇక రెండవది ముఖ్య కర్మకాల వ్యాప్తి. జన్మాంచభ్యంగా యానాబ్ది స్నాన దంత మృజాసుచ తిథి తాత్కాలికే గ్రాహ్య పారణే లేఖనే తదా. జననము మరణము సముద్ర స్నానము ప్రయాణము ఉపవాస పారణలు వీటన్నిటికీ కూడా కర్మకాల వ్యాప్తి. ఆ సమయంలో తిథి ఉన్నప్పుడే వీటిని ఆచరించాలి అని మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. ఇక మూడవది ముఖ్యమైనది ఏమిటంటే ముఖ్యకాల వ్యాప్తి. వ్రతోపవాసనీయమే ఘటైక యదా భవేత్ సాతిథి సకలాజ్ఞేయ పిత్రే చైవ అపరాహ్నకి. అంటే ఈ పర్వదినాల నిర్ణయంలో ముఖ్యకాలంలో ఒక గడియ ఉన్నా సరే ఆ రోజంతా కూడా పర్వకాలాన్ని ఆచరించాలి. అలాగే పితృకార్యాలలో అపరాహ్నంలో ఒక గడియ ఉన్నా కానీ ఆ యొక్క రోజున ఆ పితృకార్యాన్ని ఆచరించాలి. అయితే ఇందులోనే మనకు ఎక్కువగా సందేహాలు వస్తుంటాయి. ఆ ఒక గడియ అనేది ఎప్పుడు ఉండాలి, ముందు రోజు ఉండాలా తర్వాత రోజు ఉండాలా అనేటువంటి సందేహాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే దీనికి మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో షట్పక్ష విధానం అని చెప్పబడింది. పూర్వేద్యుః అపరేద్యుః ఉభయేద్యుః తద్ అభావ అంశవ్యాప్తి తత్రాపి సామ్యం వైషమ్యం ఇది షట్పక్ష. అంటే ఆ తిథి రెండు రోజుల్లో ముఖ్యకాలంలో ఉండడం, రెండు రోజులు ఆ తిథి ముందు రోజే ముఖ్యకాలంలో ఉండడం లేదా తర్వాతి రోజు ఉండడం, ఈ విధంగా ఉంటే మనకు సందేహం ఏముండదు. ఏ రోజు ఆ తిథి ముఖ్యకాల వ్యాప్తి ఉంటే ఆ రోజునే పండుగను ఆచరిస్తాం. ఇక రెండవది
ఉభయజ్యో తద్ అభావ, అంటే రెండు రోజులు ఉండడం, రెండు రోజులు లేకపోవడం, ఈ విధంగా ఉన్నప్పుడు మనకు కొన్ని సందేహాలు వస్తుంటాయి. అయితే దీనికి ఒక్కొక్క పండుగ, కొన్ని పండుగలు ఒక విధంగాను, కొన్ని పండుగలు ఒక విధానంగా చెప్పబడింది. అదేమిటంటే ఉదాహరణకు సంకష్టర చతుర్థి తీసుకుంటే రెండు రోజులు చంద్రోదయ వ్యాప్తి ఉన్నప్పటికీ, రెండు రోజులు చంద్రోదయ కాల వ్యాప్తి లేకపోయినప్పటికీ కూడా పరదినాన్నే, అంటే రెండవ రోజునే అనుసరించాలి. కానీ ఇదే సందర్భంలో మాస శివరాత్రి నిర్ణయంలో మాత్రం రెండు రోజులు ప్రదోష వ్యాప్తి ఉన్నను, రెండు రోజులు ప్రదోష వ్యాప్తి లేకున్నను పూర్వదినాన్ని అనుసరించాలి. ఎందుకంటే గౌణకాలమైనటువంటి నిషేధ వ్యాప్తికి అక్కడ ప్రాముఖ్యత. ఈ విధంగా కొన్ని పండుగలకు ఒక విధంగానూ, కొన్ని పండుగలకు ఒక విధంగానూ చెప్పబడింది. ఇక తర్వాత అంశం ఏమిటంటే తత్రాపి సామ్యం వైషమ్యం, అంటే ఈ ముఖ్యకాలంలో కొంత భాగం ఒకరోజు, కొంత భాగం ఒకరోజు ఉన్నప్పుడు ఏ విధంగా నిర్ణయం చేయాలి. ఇక్కడ కొద్దిగా ఎక్కువగా మనకు చర్చ జరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా ఏమిటంటే మళ్ళీ పూర్వవిద్ధ పరవిద్ధ, అంటే ముందు తిథి విద్ధ పనికి వస్తుందా, పరవిద్ధ తర్వాత తిథి విద్ధ పనికి వస్తుందా, ఈ విధంగా మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడినది. ఉదాహరణకు నవమి తిథి దశమి నిర్ణయం తీసుకుంటే నవమి తిథి శ్రేష్టమని చెప్పబడింది. వినాయక చవితి తీసుకుంటే మాతృవిద్రా ప్రశస్తే తదియా తిథి శ్రేష్టమని చెప్పబడింది. అలాగే గౌరీ వ్రతాలను చూస్తే చవితి విద్ధ ప్రశస్తమని చెప్పబడుతుంది. ఈ విధంగా పూర్వవిద్ధ పరవిద్ధ ఏ తిథితో కలిస్తే ప్రశస్తమో మనం ధర్మశాస్త్రాల ఆధారంగా తెలుసుకొని ఆచరించాలి. మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని ప్రాంతీయ ఆచారాలు, ఉదాహరణకు కామదానం, హోళికా దహనం, ఈ విధంగా అంటే మన ప్రాంతంలో ఏది ఆచరిస్తున్నారు, కామదానం ఆచరిస్తున్నారా, హోళికా దహనం ఆచరిస్తున్నారా, ఈ విధంగా కొన్ని చేయాల్సి వస్తుంది. అయితే మళ్ళీ సంక్రమణ పుణ్యకాలాలు, గ్రహణ వేధ ఇవన్నిటిని కూడా వీటికి కూడా ఆ యొక్క సంక్రమణ కాలాన్ని బట్టి ఆ గ్రహణ వేధను గ్రస్థోదయమా, గ్రస్థాదయమా, గ్రస్థాస్తమయమా, ఈ విధంగా వాటిని పరిశీలించి మనము ధర్మశాస్త్ర ఆధారంగా వాటికి ఈ ఆ కాల నిర్ణయాన్ని చేయవలసి వస్తుంది. ఈ విధంగా మనము ధర్మశాస్త్రాలను అనుసరిస్తూ ఈ యొక్క పండుగ నిర్ణయాలను నిర్ణయం చేస్తూ వాటిని ఆచరిస్తూ కృతార్థులం అవుదామని స్వస్తి. మొదటిసారి శ్రీ గురుభ్యో నమః. అద్భుతంగా తూండ్ల కమలాకర శర్మ గారు వేద చక్షువైనటువంటి జ్యోతిష్శాస్త్రాన్ని, అందులో ఉండేటువంటి అనేక అంశాలను కొద్ది సమయంలో అర్థమయ్యేట్టుగా అనంత శాస్త్రం బహువేదితవ్యం, ఒక జన్మంతా కష్టపడ్డా ఒక శాస్త్రంలో నిష్ణాతులు కావటం అనేటువంటిది అసంభవం. కానీ అందులో ఉండేటువంటి సూక్ష్మాన్ని మనం గ్రహించుకుంటే శాస్త్రం పట్ల మనకు కలిగేటువంటి అభిరుచి శాస్త్రంలో పాండిత్యం అవుతుంది. విద్యాభ్యాసం గ్రంథాభ్యాసానికంటే కూడా నిష్ఠా బ్రహ్మచర్యాది నిరంతరము దాని యందు కలిగినటువంటి శ్రద్ధాభ్యాసం ఏదైతే ఉన్నదో, అంటే వస్తు వైరాగ్య సహిత శాస్త్ర అభిమానం, అది వారిలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఎంతో సాధన చేస్తే తప్ప ఒక శాస్త్రం లేదంటే ఒక వేద శాఖను అధ్యయనం చేయటం అనేటువంటిది కలియుగంలో దుర్లభం. కారణం ఏమిటి అంటే అనేక వస్తు మాయామోహితమైనటువంటి ప్రపంచం, అందులో యాంత్రికమైనటువంటి ప్రపంచం, ఆయుష్ మేధాశక్తి అన్నీ కూడాను తక్కువ ఉన్నటువంటి కాలం. ఇందులో స్వచ్ఛమైనటువంటి జ్ఞానాన్ని గ్రహించాలి అంటే గురువులను ఆశ్రయించాలి, వారి దగ్గర బ్రహ్మచర్య దీక్షతో తపస్సును అనుసరించాలి, విద్యను గ్రహించాలి, ఆ విద్యతో తపస్సు చేయాలి. కేవలం విద్య గ్రహణ మాత్రం చేత నిష్ణాతులు కాలేరు. అందులో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గురువులు చెప్పిన తర్వాత వాటిలో అఖండమైనటువంటి పరిశ్రమ చాలా అవసరం. అందుకే మనకు ఒక మాట అంటుంటారు, విద్యార్థి సుఖం త్యజేత్, సుఖాన్ని వదిలేస్తే కానీ విజ్ఞానం ఏర్పడదు.
వేదవాక్యం మనకు కనిపిస్తుంది, విజ్ఞానం యజ్ఞం తనుతే. కాబట్టి యజ్ఞం అంటే ఈ తనువే. ఆ విజ్ఞానాన్ని సముపార్జించుకున్నటువంటి తపస్సు చేత, బ్రహ్మచర్య నిష్ట చేత, గురువుల యొక్క శుశ్రూష చేత విద్యను అభ్యసించినటువంటి పండితులు లోకానికి ఇచ్చేటువంటి ఒక సందేశం ఎలా ఉంటుంది అంటే, ఏ క్షణాన్ని ఎలా మనం ఆచరిస్తే పరిపూర్ణమైనటువంటి ఉత్కృష్ట ఫలాలను మనం పొందుతాము, అది కేవలం పండితుల యొక్క వాక్ అధీనమై ఉంటుంది. అటువంటి పండితులందరూ కలిసి ఏకపక్ష నిర్ణయం చేత, తిథివార నక్షత్ర గణితం చేత ఒక పర్వంలో ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి విషయాలను మనకు ప్రతిపాదిస్తూ, ఏ రోజు మనం ఈ పర్వాన్ని ఆచరిస్తే తద్వారా కుటుంబక్షేమం, ఇక్కడ మనకు కావలసినటువంటి లోకధర్మం ఏమిటి, సనాతన ధర్మము అంటే కుటుంబక్షేమం. ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలి, పిల్లాపాపలు ధర్మనిరతితో ఉండాలి, సకాలంలో జరగవలసినటువంటి విద్యాభ్యాస వివాహ సంతాన యజ్ఞ యాగాది క్రతువులు వారి యొక్క జీవన భృతి ఆదాయాదులు అన్నీ కూడాను ధర్మానికి అనుబడి ఉండాలి, ధర్మానికి లోబడి ఉండాలి. ఎవరి మీద మనకు ద్వేషము, ఆగ్రహము, శత్రుత్వం ఇవన్నీ కలగకుండా ఉండాలి. దీన్నే వేదంలో ఒక మాట శాస్త్రం చెప్తూ ఉంటుంది, లోకా సమస్తా సుఖినో భవంతు. సకాలంలో వర్షాలు కురుస్తూ ఉండాలి, ఆ దేవతలందరూ కూడా ప్రీతి చెందుతూ ఉండాలి. దీనికి ఏం కావాలి అంటే సమయం కావాలి. దాన్నే జ్యోతిషం అన్నం. జ్యోతిషం సత్యమా కాదా అంటే, ఒక క్షణకాలంలో ఒక మనిషికి బట్టి అదృష్టం ఇంకో మనిషికి పీడగా మారిపోతూ ఉంటుంది. అదే సమయంలో అదే కాలం నిర్ణయింపబడాలి అనేటువంటిది ఎవరు నిర్ణయం చేస్తున్నారు అంటే సమయపురుషుడు నిర్ణయం చేస్తున్నాడు. ఆయనకే ఇంకొక పేరుగా మనకు జ్యోతిష్యం అనేటువంటి విద్యగా ఆయనే మనకు అందుబాటులో ఉన్నారు. ఈ జ్యోతిష్యం వేదంలో ఆరణ్యక భాగంలో జ్యోతిషాం ప్రతిఘ్యేన సహ విశ్వరూపాణి వాసాగుంసి. కాబట్టి వేదానికి చక్షువుగా జ్యోతిష్ శాస్త్రం ఉన్నది. విశ్వాన్ని చూడాలి అంటే వేదానికి షడంగాలు ఉన్నాయి, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, కల్పం అనేటువంటి. ఈ షడంగాల్లో కూడా మనం మంత్రాన్యాసం చేసేటప్పుడు చేస్తూ ఉంటాం, హృదయాయ నమః, శిరసే స్వాహ, శిఖాయై వషట్, కవచాయుహం, నేత్రత్రయాయ వషట్ అని. ఆ నేత్రం ఏదైతే ఉన్నదో వేదానికి షడంగాలుగా హృదయ, శిరస్సు, శిఖ, కవచ, నేత్ర అస్త్రాలుగా చెప్పబడేటువంటివి షడంగాలు ఏవైతే ఉన్నాయో అందులో వేదానికి జ్యోతిషం అనేటువంటిది నేత్రస్థానం. ఆ నేత్రస్థానం ఏం చెప్తున్నది అంటే, ఏం చెప్పినా లౌకికంలో అనేక విధానాలు విస్తరించి ఉన్న సత్యం ఒకటే ఉంటుంది. ఆ సత్యం గురు శుశ్రూష చేత, విద్యాభ్యాసం అనేటువంటి మహాతపస్సు చేత సూక్ష్మాలు తెలుసుకున్న ఒక్క పండితుడు మాత్రమే లోకాన్ని ఆ చక్షువు ప్రదానం చేయగలుగుతారు. సూర్యప్రకాశం చేత ప్రతి పదార్థం ప్రకాశిస్తుంది, మనకు కళ్ళు తెరవగానే ప్రతి పదార్థం కనిపిస్తుంది, అన్నంత మాత్రాన సత్యాన్ని గ్రహించినట్టు కాదు. వివేకవంతుడు మాత్రమే సూక్ష్మాన్ని గ్రహించగలుగుతాడు, పదార్థము యొక్క అంతర్గత విభాగాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. అందుకొరకే ఆ అంతర్గతమైనటువంటి విషయాలు అన్ని స్థలాల్లో లభ్యము కావు కనుక వేదము, వేదాంగము, జ్యోతిష్యము, వేదాంతము, దేవాలయాలు, పీఠాలు, ధర్మ ప్రచారాలు ఇవన్నీ దేని కొరకు అంటే, లోకంలో వాస్తవమైనటువంటి సూక్ష్మాత్మకమైనటువంటి వాస్తవాన్ని చెప్పటానికే. రోజుకి 24 గంటలండి, ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు, దానివల్ల విపరీతాలు కూడా ఉంటాయి. ఎప్పుడు చేయాలో చెప్పేటువంటిది జ్యోతిష్యం. మధ్యాహ్నం 12 11:30 నుంచి 12 లోపల డాక్టర్లు అంటుంటారు, భోజనం చేస్తే ఆరోగ్యం, 2 గంటలకు చేస్తే అనారోగ్యం, 6 లోపల తింటే ఆరోగ్యం, 6 తర్వాత 7 లోపల తింటే ఆరోగ్యం, 7 తర్వాత తింటే అనారోగ్యం. రెండు, ఒక ఆహార వ్యవహారాల్లోనే క్రమశిక్షణ కావాల్సి వచ్చినప్పుడు విద్యాభ్యాసానికి ఎంత శిక్షణ కావాలి, లోకంలో ధర్మాభ్యాసం చేయాలని ఇంకా ఎన్ని జన్మల శిక్షణ కావాలి, దానికి పరమాత్మ అనుగ్రహం ధర్మం మీద పరిపూర్ణంగా కురిస్తే తప్ప మనకు ధర్మాన్ని అభ్యసించలేం. ఆ ధర్మానికి మూలమైనటువంటిది వేద విద్యలు, శాస్త్ర విద్యలు. ఆ శాస్త్ర విద్యల్ని అభ్యసించినటువంటి పండితుల వాక్యాన్ని ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఆ సూక్ష్మాన్ని మనం తప్పకూడదు. అనుమానంతో ఎన్ని వికారాలైనా మనం చెయ్యొచ్చు, కానీ
సూక్ష్మాన్ని పట్టుకొని ఆచరించదగినటువంటి వాటికి మాత్రము నిష్ఠ కావాలి, శ్రద్ధ కావాలి, విశ్వాసం కావాలి. అందుకే వీరిని ఆశీర్వదిస్తున్నాం. ఎందుకంటే అద్భుతంగా శాస్త్రంలో అనేక యుగాలు తరతరాలుగా వస్తున్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలను వారు క్షుణ్ణంగా ఆకళింపు చేసుకొని అందులో ఉండేటువంటి సూక్ష్మ విషయాలను గ్రహించి ఏ సందర్భంలో మాతృవిద్ధ చతుర్దశి చతుర్థి గ్రాహ్య ప్రదోష వ్యాపిని చతుర్దశి గ్రాహ్య తత్రాపి నిషేధ వ్యాపక చతుర్దశి రేవ గ్రాహ్య అనేటువంటి కొన్ని సిద్ధాంతాలను ఉపమానానికి చెప్తూ ఉన్నాం, ఉదాహరణకు చెప్తున్నాం. శివరాత్రి ఎప్పుడు చేయాలి? ప్రదోష వ్యాపకం ఉన్నప్పటికీ కూడా నిషేధ వ్యాపక సహిత ప్రదోష వ్యాపకం ఉన్నటువంటి చతుర్దశి. అంటే ఆ రోజు చేయటం వల్ల ఏమవుతుంది అంటే శక్తి అభివృద్ధి, దేవతాభివృద్ధి, ధర్మాభివృద్ధి, లోకంలో క్షేమాభివృద్ధి, సకల జన శ్రేయస్సుని మనం కోరుకున్నాం. ధర్మం ఎప్పుడూ కూడా స్వార్థం చెప్పదు, ధర్మం ఎప్పుడూ లోకశ్రేయస్సే చెప్తుంది. ఆ లోకశ్రేయస్సును ఆచరింపచేయటానికి ఇంతమంది పండితులు తపస్సు చేస్తూ ఉన్నారు. ఇది మన సనాతన ధర్మం. వారు నిరంతరం కూర్చొని కృషి చేసి రాసినటువంటి గణాంగంలో ఒక అక్షరం కూడా తప్పుపోకుండా కాలాన్ని మన చేతుల్లో పెట్టి దీన్ని మీరు ఈ సమయంలో అనుభవించండి, మీకంతా శ్రేయస్సు జరుగుతుంది అని వాక్కుని ఒక వజ్రాయుధంలా మన చేతికి పెట్టారు. దాన్ని ఆచరించటం ఆచరించకపోవటం అనేటువంటిది కేవలం మన యొక్క పూర్వజన్మ ప్రారబ్ధ లబ్ధ ఫలాల ద్వారా మాత్రమే ప్రాప్తిస్తూ ఉంటుంది. శ్రద్ధాలు ఆస్తికులైనటువంటి వారు మిగిలిన వారు కూడా ప్రయత్నము చేత తప్పకుండా ఈ యొక్క సిద్ధాంత గణితంలో ఉన్నటువంటి సూక్ష్మ భాగాలను ఆచరిస్తూ విపత్తుల నుండి, అనేక మానసిక విపత్తులు, ఘోర విపత్తులు అంటే కేవలం భౌతికంగా వచ్చేటువంటి విపత్తులు విపత్తులే కావని, ఎందుకంటే మానసిక స్థైర్యం ఉన్నటువంటి ధీరోధాత్త పురుషుడికి విపత్తే లేదని మనకు శాస్త్రం చెప్తున్నది. క్షణభంగరంగా ఉండేటువంటి కాలం ఒకరోజు సుఖంగా ఉంటుంది, ఇంకో రోజు కష్టంగా ఉంటుంది. కానీ నిరంతర బాధ కలిగించేటువంటిది మానసికమైనటువంటి వికారం. ఆ మానసిక స్థిరత్వాన్ని ఎలాగా అంటే కాలంతోనే అది సాధింపబడాలి. అందుకోసమే ఋషులు తపస్సు చేత శాస్త్ర విజ్ఞానాన్ని మనకు అందించారు. ఆ శాస్త్ర విజ్ఞానం చేత నిరంతర ఆనందాన్ని పొందేటువంటి ఏ దైవ శక్తులు అయితే ఉన్నాయో ఆ శక్తులు మనం విశ్వసిస్తూ ఆ మనస్సులో స్థాపన చేసుకుంటూ ఉంటే లోకంలో ప్రతి ఒక్కరూ మానసిక ఆనందపరులైతే దాన్నే లోకం సుఖంగా ఉన్నట్టు, లోకం మనకు ధర్మంగా ఉన్నట్టు, అందరూ కూడా ఉదార పురుషులుగా రామరాజ్యంలో ఉన్నట్టుగా భావిస్తూ ఉండాలి. అందుకోసమే ఈ యొక్క శాస్త్రాలన్నీ కూడా లోకధర్మ పరిపాలనార్థము మనకు ఉపయుక్తం లేక తీసుకొని వస్తున్నారు. అందరూ కూడా ఈ సిద్ధాంత గణిత పంచాంగము చేత వచ్చేటువంటి విశ్వావసనామ సంవత్సరంలో అందరూ ఆనందంతో, సుఖంతో, మనస్సంతోషంతో మన ధర్మాన్ని కాపాడుకుంటూ సుఖంగా జీవించాలి అని ఆశీర్వదిస్తూ, అందులో ముఖ్యంగా అత్యద్భుతమైనటువంటి విషయాలను శాస్త్ర అంతర్గత సూక్ష్మాలను చెప్పినటువంటి తూండ్ల కమలాకర శర్మ గారికి ప్రత్యేకంగా మా యొక్క అభినందనపూర్వక ఆశీస్సులు సమర్పిస్తూ ఉన్నాం. మాధ్యమం ద్వారా మనకందరికీ ఈ యొక్క విశేషమైనటువంటి విజ్ఞానాన్ని చేరాలి అనేటువంటి తాపత్రయంతో దర్శనం శర్మ గారు వారు అంతర్యామిగా ఎక్కడ ఏ ధార్మిక కార్యక్రమం జరిగినా అక్కడికి ప్రత్యక్షమవుతూ అదే జ్యోతిషం చక్షుషే విద్యాత్ అన్నారు. ఎక్కడ వైదిక ధార్మిక కార్యక్రమాలు ఉంటాయో అక్కడ వారి నేత్రం ప్రత్యక్షమవుతూ ఉంటుంది. తద్వారా లోకానికి ఈ యొక్క మాధ్యమాల ద్వారా విషయాన్ని విశదీకరిస్తూ అందరికీ కూడా ప్రత్యక్షాన్ని చూపిస్తున్నారు. పూర్వం శ్రవణంగా ఉండేటువంటి విద్యలు ఇప్పుడు ప్రత్యక్షానికి వచ్చాయి, దర్శనం చేయిస్తున్నారు. ఇక కొడకండ్ల మన సిద్ధాంతి గారు, అనేక మంది దైవజ్ఞులు అందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం, యాయవరం చంద్రశేఖర శర్మ గారు, సిద్ధాంతి గారు, దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు, కమలాకర మన కులకర్ణి సిద్ధాంతి గారు, తర్వాత వారు ఏమండి గాడిచెర్ల నాగేశ్వర సిద్ధాంతి గారు, చికిలి వెంకటేశ్వర సిద్ధాంతి గారు, మన భక్తి టీవీలో చెప్తుంటారు చూస్తారా, శంకరమంచి రామకృష్ణ సిద్ధాంతి గారు, జనగామ సంపత్ కుమార్ ఆచార్యుల వారు, తెలంగాణలో అత్యంత సిద్ధాంత వైభవానికి సిద్ధాంత నక్షత్రాలుగా వెలుగొందుతున్నటువంటి నిత్య ప్రకాశకులు వీళ్ళు, సిద్ధాంత నక్షత్రాలు. సూర్య నక్షత్రంలో ఆ జ్యోతిష్ చక్రాన్ని మనకు అందిస్తూ నిరంతరం ఎప్పుడూ కూడా సూర్యుడు పగటిపూట ఉంటాడు, చంద్రుడు రాత్రిపూట ఉంటాడు, అమావాస్య పూట చంద్రుడు ఉండడు అనేటువంటి మాట లేకుండా వీళ్ళు నిరంతర భానంలో ఉండేటువంటి నక్షత్రాలు.
కాబట్టి వారి యొక్క దివ్య భానం మనకందరికీ కూడా సత్ప్రకాశం, సద్ధర్మ ప్రకాశంగా మనం భావిస్తూ అందరినీ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ మరొక్కసారి చంద్రమౌళీశ్వరుడ స్వామివారికి అనేక కోటి సాష్టాంగ దండ ప్రణామాలతో, నరసింహస్వామివారికి అనేక కోటి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ లోకాన్ని కాపాడాలని అర్థిస్తూ సనాతన ధర్మాన్ని ఎప్పుడూ మనం రక్షించుకోవాలి అని అందరికీ సూచిస్తూ స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. తెలంగాణ విద్వత్ సభ 8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందినటువంటి సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష్య పండితులు అందరినీ ఒక వేదిక మీదకి తీసుకువచ్చి ప్రధానంగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి పండుగల్లో తారతమ్యం లేకుండా సమన్వయంతో ప్రజలందరూ జరుపుకోవాలన్న సదుద్దేశంతో ఈ తెలంగాణ విద్వత్ సభ 8 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము వార్షిక విద్వత్ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. మొదటి 2-3 సమ్మేళనాలు రవీంద్ర భారతిలో దళిత కళాతోరణంలో, అదేవిధంగా రామభద్రక్షేత్రంలో శంకరమఠంలో జరిగినప్పుడు సాక్షాత్తు ఆదిశంకర్ల స్వరూపమైనటువంటి జగద్గురు సంస్థానం, పుష్పగిరి జగద్గురు సంస్థానం పీఠాధీశ్వరులు అభినవోద్దండ విద్యాశంకర భారతి స్వామివారు స్వయంగా విచ్చేసి జ్యోతి ప్రకాశం చేసి ఈ పండగల నిర్ణయంలో ఉండేటువంటి సమ్మేళనంలో పాల్గొని సిద్ధాంతులందరికీ కూడా ధార్మిక దిశానిర్దేశనం, అనుగ్రహ భాషణం ద్వారా అనుగ్రహాన్ని అందించినటువంటి గురువుగారికి ప్రతి సంవత్సరం కూడా పండగల నిర్ణయం జరగగానే వారిని కలిసి పండగల జాబితాను సమర్పించి వారి అనుగ్రహాన్ని పొందడం ఆనవాయితీగా 8 ఏళ్లుగా చేస్తున్నాం. ఈ సంవత్సరం గత నెల 27-28 తేదీల్లో యాదగిరిగుట్ట దేవస్థానంలోని శ్రీ నరసింహాచార్యులు గారి హయగ్రీవ మఠంలో తెలంగాణ విద్వత్ సభ 8వ వార్షిక విద్వత్ సమ్మేళనం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తీసుకొని చాతుర్మాస దీక్ష కనుక స్వామివారు ఈ భాగ్యనగరం మఠాన్ని దాటి రాకూడదు కనుక నిర్ణయాలు కాగానే అందరు జగద్గురువులకు సమర్పిస్తూ గురుగారికి ఇవాళ సమర్పించడం జరిగింది. వారు ప్రతి సంవత్సరం ఎదురుగానే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. వారు సిద్ధాంతుల యొక్క నిర్ణయాలను మఠం పక్షాన, మఠ ఆస్థాన సిద్ధాంతులు కానీ, ఇంకా 50 మంది భక్తులు శిష్యులు అదేవిధంగా సక్రమంగా ఆచరించేలా ప్రతి సంవత్సరం కూడా ప్రోత్సహిస్తున్నారు, అనుగ్రహిస్తున్నారు. ఇలాగే స్వామివారి యొక్క అనుగ్రహం తెలంగాణ విద్వత్సవ పక్షాన, తెలంగాణ విద్వత్సభలోని సిద్ధాంతులు, పంచాంగకర్తలకు వారి యొక్క ఆశీర్వగ్రహం ఎల్లవేళలా ఉండి పుష్పగిరి జగద్గురు సంస్థానం ఈ తెలంగాణ కాదు 2 ఉభయ రాష్ట్రాల్లో ఈ పండగల నిర్ణయంలో కానీ ధర్మాచరణలో కానీ వారి సంపూర్ణ అనుగ్రహం మనందరి మీద ఉండాలని గురుదేవులను సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఒక సందర్భంలో ఇదే పుష్పగిరి జగద్గురు సంస్థానంలో ఒక చక్కని సిద్ధాంతుల సభ, పండగల నిర్ణయము, మనం ఆచరిస్తున్న సిద్ధాంతాలు, వీటన్నిటి మీద ప్రజలకు, ప్రధానంగా వర్ధమాన సిద్ధాంతులకు, జ్యోతిష్య పండితులకు ఒక అవగాహన, ఒక చైతన్యం కలిగించేటువంటి ఒక శాస్త్ర సదస్సు జరిగేలా కూడా గురువుగారు అనుగ్రహించాలని ఒక గతంలో ఇక్కడ జరిగింది. మరొక మారు గతంలో ఒక సందర్భం ఇక్కడ విద్వత్ సమ్మేళనం జరిగింది, అనేక జ్యోతిష్య పండితులు పాల్గొన్నారు. మరొక మారు కేవలం ఈ పండగల నిర్ణయానికి సంబంధించినటువంటి శాస్త్రాలకు సంబంధించి పూర్తి స్థాయి ఒక సదస్సు నిర్వహించేలా గురువుగారు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ వారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఉన్నాం. స్వస్తి. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురుణ్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చిన్మయం వ్యా